You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different, man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro. Don't waste your time no more. Who the fuck are you to tell me what to do? I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it. మీరు కూడా నాలాగా మనీ ఎర్న్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దీనిలో చాలా రకాలుగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ గేమ్స్ ఆడడం అండ్ టోర్నమెంట్స్ ఉంటాయి. హ్యాపీగా అయితే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసి వెంటనే మీరు కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. రెడీ గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఒక చిన్న ర్యాంక్ సోలో మ్యాచ్ అనమాట. సో ఒక అద్భుతంగా పోయిందని చెప్పాలి. సో చాలా బాగా పోయింది. సో ఆ మ్యాచ్ని అయితే ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికైతే మనం క్లాక్ టవర్లో దొరికిస్తాం. క్లాక్ టవర్లో దొరికిన తర్వాత ఒక గన్ అయితే దొరికింది, కొత్త గన్ కదా ఇది, షార్ట్ గన్. సో మొత్తానికి అయితే దాన్ని తీసుకున్నాం. దాంతో ఈరోజు దబిడి దిబిడి చేస్తామా లేదా గన్ మార్చేసి ఇంకేదైనా గన్ తీసుకుందాం అనేది చూడాలి. సో మొత్తానికి ఇక్కడ ఏమున్నాయి? ఓకే, ఒక గ్లూ వాల్ దొరికింది, ఒక బ్యాగ్, ఒక మెడికిట్. ఓ మై గాడ్, వేరే లెవెల్ అనమాట. సో వేరే లెవెల్ అనేది దొరికిస్తే ఇంకా మన దగ్గర ఏమీ లేదు. వెస్ట్ లేదు, ఇది లేదు, అది లేదు, సర్లే ఏది లేదు, ఇవన్నీ నాకు పనికిరావు. సో గ్లూ వాల్స్ అయితే రెండు దొరికాయి అబ్బా. సో చెప్పుకోదగ్గ విషయాలు అనమాట. సో రెండు దొరికాయి. సో కొద్దిగా కాపాడడానికి కొద్దిగా పనికి వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లే M60 ఉంది. ఓ మై గాడ్, వస్తే M60. ఓకే దాన్ M60 తీసుకున్నాం. సో ఇక్కడ ఏముంది? ఓకే, లెవెల్1 వెస్ట్ ఉంది అబ్బా. ఓకే, వెస్ట్ అయితే తీసుకునేసాం. అర్రే గొర్రె మా మరి ఆగ్రహే డన్ సావరా. మొత్తానికి అయితే కొత్త షర్ట్ గన్తో అద్భుతంగా అయితే వేసాం. అర్రే గొర్రె, ఓకే మనకి కావాల్సిన అద్భుతమైన గాను ఏకే కూడా దొరికేసింది. సో ఏకేతో ఇంకా దబిడి దిబిడి చేద్దాం. ఓకే, P90 కూడా దొరికేసింది అబ్బాయిలు. సో P90 ఏకే వీటిని తీసుకుని అద్భుతంగా ఈరోజు మ్యాచ్ అయితే ఆడదాం. సో మొత్తానికి ఇక్కడికి వచ్చేస్తాను. మొత్తం ఇంటి మొత్తం తిప్పించాడు ఒకడు అయితే, కానీ మొత్తానికి అయితే ఆ ఇంట్లో లేడ్ అనమాట. సో భారిపోయాడు, నాకు ఆ విషయం తెలియదు ఎంతసేపు. మొత్తానికి అయితే మనం వెతికి వెతికి వచ్చేసాను. తర్వాత చూసి అక్కడ కూర్చున్నాడు, ఎర్రే బామరదే సరే మిస్ అయిపోయాడు. సో వదులుతానా జవాబు? అచ్చు వదిలే ప్రసక్తే లేదు. అర్రే గొర్రె మరదే, ట్రా 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 అని అనుకున్నాను. అది గొర్రె బామరది కాదు, అర్రే మర్దల్స్ అయ్యన్న మరదల సచ్చింది బొర్రె. మొత్తానికి ఫాసాక్ అయిపోయింది. సో మొత్తానికి ముందైతే హీల్ చేసుకుందాం, లేదంటే మనల్ని వచ్చి ఎవరైనా ఫాసాక్ చేస్తారు. వాడు వచ్చి ఒర్రే బామది అనిపోతాడు మళ్ళీ మనల్ని. సో మొత్తానికి అయితే మిస్ అయిపోతుంది. సో చూద్దాం, మొత్తానికి అయితే రెండు కిల్స్ అద్భుతంగా పడాయి అనమాట. సో అర్రే కారు కారు కారు, అర్రే ఎక్కడ ఎక్కడ ఎక్కడికి రా ఎక్కడికి రా అర్రే. ఓ మై గాడ్, వాడు మాయమైపోయాడు. సో వాడితో ఇంకా మనకి పనిలేదు కాబట్టి ఇంకో బామడిది వచ్చాడు అబ్బాయి ఎత్తుక్కొనే. అర్రే రా రన్న అయ్యాలి సావరా, సావరా అరే అబ్బా షార్ట్ గన్ను, అర్రే షార్ట్ గన్ను, షార్ట్ రేంజ్లో ఉంటే షార్ట్ గన్ను రా, లాంగ్ రేంజ్లో ఉంటే నాదే రా రాజ్యం. కానీ మొత్తానికి అయితే ఆ విధంగా అయితే ఫసక్ చేసి మొత్తానికి మంచి లూట్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడ లూట్ చేసింది చాలు, ఇక్కడ నుంచి అయితే మనం అయితే పారిపోదాం, సారీ వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇక నాకు కారు సింబల్ కనిపిస్తుంది. ఎవర్రా గొర్రె బొమ్మడిదని చూస్తే వాడు నేరుగా యాక్సిడెంట్ చేస్తున్నాడు అనమాట. నేరుగా వచ్చి ఏమంటారు డ్రైవ్ చేసే తెలియకుండా వచ్చి కారు రాయని గుద్దేస్తున్నాడు. అర్రే బామర్ది నీకు డ్రింక్ అండ్ డ్రైవ్ అరా అని చెప్పి షూట్ చేశాను అనమాట. అర్రే నిజంగా తాగేసినట్టున్నాడు. అరే రే ఆగ్రా, ఎక్కడికి పరిగెత్తాను, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి అవధంగా పరిగెత్తావురా బామర్ది. అయితే మొత్తానికి అయితే వాడైతే ఫసక్ అయిపోయాడు. సో మొత్తానికి అక్కడి నుంచి పరిగెత్తుకొని మళ్ళీ పీక్ వచ్చేసాం. పీక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు కొట్టాడుకుంటున్నారు. ఈ మధ్యలో చిందులు ఆట ఆడేశాను. అర్రే అర్రే మిస్ అయిపోయాడు. సో వాడు ఫుల్గా పడింది అనమాట డ్యామేజ్. అర్రే ఒక్క నుంచి అర్రే మొత్తానికి నాకు వెళ్ళి ఎవడు దొబ్బేశాడు. రే గొర్రె బామర్ది, నిన్ను వచ్చి వదలను రా రా రారా నా బామర్ది, రా బయట రా బయట రారా, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సో ఆ రాయనకలు దాక్కున్నాడు అబ్బా బామర్ది గారు. వెయిట్ చేశాను అనమాట ఎలాగైనా వాడిని ఫసక్ చేద్దామని. అర్రే ఆ కారులో ఉంటే మన పరిస్థితి ఏంది, సీరియస్లీ ఫసక్ అయిపోయి ఉంటాం. అర్రే బామర్ది దా దా వచ్చేవారు సావరా సావరా, అర్రే పట్టేసే హెడ్షాట్ మొత్తానికి తలకాయ పగిలిపోయింది బామర్ది, చచ్చిపోయాడు. సో అదేవిధంగా మొత్తానికి అయితే 5 kills చేసి అద్భుతంగా అయితే అక్కడి నుంచి అయితే మనం బయలుదేరాం. సో బ్లూ వాల్స్, వావ్ ఏ బ్లూ వాల్సా దేనికి రా, ఓకే ఎంతో కొంత ఉంది కదా. సో ఎత్తుకొని పరిగెత్తాం. సో మొత్తానికి అయితే మనకు ఇంకా నడిచి ఓపిక లేదని కార్లో షికారికి అయితే బయలుదేరాం. ఇక్కడ ఒక బామర్ది ఏం చేస్తాడంటే మష్రూమ్ తింటా అన్నాడు. అరే గుద్దు 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 గుద్దుకు గుద్దుకు, ఓకే అరే బామర్ది చావురా. మొత్తానికి అయితే వీడు కూడా ఫసక్ అయిపోయాడు. మొత్తానికి 6 kills అద్భుతంగా వచ్చేసాయి అనమాట. మళ్ళీ కార్లో షికారికి అయితే బయలుదేరి ఇక్కడ నుంచి ఇక్కడ ఎటు పక్క వద్దాం, ఓకే పీక్ సైడ్ సారీ
పోచిన ఆక్సైడ్ వెళ్ళి అటునుంచి ఫ్యాక్టరీకి వెళ్ళి అటునుంచి క్లాక్ టవర్ వెళ్ళి అటునుంచి ఇంకా అటునుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం షికార్కి. సో మొత్తానికి అయితే షికార్కి అయితే బయలుదేరేసాం అనమాట. బయలుదేరిన తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నాకెందుకో ఎనిమిస్ ఉంటారనిపించింది, బట్ అక్కడ ఎనిమిస్ లేదు. సో అని తిరుక్కొని వెళ్తున్న టైంలో నాకు షూట్ అవుట్ అనిపించింది. వదులుతానా, అర్రే బామారదే వదులుతానా చెప్పు, ఓహో అనింది అనమాట. మొత్తానికి అయితే తిప్పిన బండిని అర్రే బామారదే అక్కడ కొట్లాడుకొని పరిగెత్తున్నారు, ఇదే దొరికిన ఛాన్స్ అని సావర అరే రే సావర మొత్తానికి చచ్చిపోయాడు. ఆ విధంగా మొత్తానికి సెవెన్ కిల్స్ చేయడం జరిగింది. దుర్యోధన అరే రే ఇక్కడొకడు బా మిస్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడ అమ్మది కారా ఎక్కడ డే అరే రే షూట్ చేస్తా, అర్రే షూట్ చేసేంత సీన్ ఉందా, ఏది అరే గ్లూ వాల్ వేసుకున్నావా, అరే ఇక్కడ ఉన్నాడు, అరే ఏమన్నాను అసలు ఛాన్సే లేదు. మొత్తానికి అయితే అర్రే నేను కొట్టిన వీడు కొట్టాడు, మొత్తానికి 2 కిలో గుర్తునే పోయాయి ఫసాక అయిపోయాయి. సో చూసి ఆడాల్సిందే. మొత్తానికైతే 8 కిల్స్ అద్భుతంగా పడ్డాయని చెప్పాలి. అరే నీ కారు నువ్వే పేల్చుకుంటున్నావేంట్రా, వీడెవట్రా వీడు, వాడు కారు వాడే పేల్చుకుని కామెడీ చేసుకుంటున్నాడు. సరే చూద్దాం, డమ్మ అయ్యో బాబోయ్. లాంచర్ వేసి కొద్దిసేపట్లో ఫసాక్ చేయపోయినాడు దుర్యోధన. లాంచర్ మన పని పడింటే పని పరిస్థితి ఏంటి, కామెడీ అయిపోయేది. సో మొత్తానికైతే 9 కిల్స్తో అద్భుతంగాను ఇంకా 7 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఆ 7 మెంబర్స్ని ఎలా ఫసాక్ చేస్తామనేది మీరు వేచి చూడాలి, అప్పుడే 7 మెంబర్స్ని మనమైతే ఫసాక్ అంటే ఫసాక్ చేయగలం. సో ఖచ్చితంగా ఈరోజు కూడా కోడ్ ఉంది గాయస్, కోడ్ ఉంది TGZ డైమండ్ కోడ్. అరే బామర్ది ఎక్కడో పరిగెత్తానా, వదులుతానా, తిరిగొచ్చి కొడతా, వదులుతానా, ఈ పక్క వచ్చి కొడతా, పైకి వచ్చి కొడతా, గాల్లో కొడతా, కానీ ఎక్కడైనా కొడతా, కానీ వస్తున్నాను. ఎక్కడున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. సో మొత్తానికైతే లోపలికైతే పరిగెత్తేశాడు ఎల్షాప్ బిల్డింగ్కి. మనం వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ఫసాక్ చేద్దాం. అది పైన ఓకే అక్కడ దొరికాడు. లోపలికి పెట్టేయండబ్బా. మొత్తానికి అది ఎస్కేప్ అయిపోయాడని చెప్పాలి. అయ్యో అక్కడ ఇద్దరు కొట్టాడుకున్నారు, ఒకడు ఫసాక్ అయిపోయాడు, ఒకడు మిగిలాడు. సో ఒక్కడిని పోయి మనం వేసేద్దాం అంతే కదా, సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ అని చెప్పాలి. మొత్తానికి ఇక్కడికి వచ్చేసాం, పైన అయితే ఒకడున్నాడు. ఓకే దొరికింది, అరే దొరికి ఎయ్ అమ్మా చిన్నదానా, చిన్నదానా నీకోసం వస్తున్నామండి, చిన్నదానా నీకోసం, అరే రే 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 ఉండు నీకోసం గ్రాండ్ తీసుకో, తీసుకోనా గిఫ్ట్ వేసుకోనా రాజా, వేసుకో, ఓ వేసుకోనా రాణి కదా, ఏ రా రాయి నా రాణి, ఎక్కడికి ఎక్కడికి నువ్వు ఫసాక్ అయిపోవాలి అంతే ఆ విధంగా. మొత్తానికైతే అండ్ 10 కిల్స్ అయితే అద్భుతంగా ఫినిష్ అవ్వడం జరిగింది. సో 10 కిల్స్ చేస్తే మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, మొత్తానికి 10 కిల్స్ అయిపోయాయి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయలుదేరేస్తాం. మొత్తానికి 5 మెంబర్స్ ఉన్నారు, ఆ 5 మెంబర్స్లో ఇంకా ఎంతమందిని మనం అయితే కొడతామో వేచి చూడాలి. ఆ తర్వాత దీనిలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు టీమ్ సారీ TGZ కోడ్ ఏంటి అంటే 2438492. సో మొత్తానికి ఇక్కడ ఒక 8 ఉన్నాడు, సో 1 ఫలక్ చేద్దాం. దానికంటే ముందుగా 2438492 త్వరగా వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళే వినర్ అనమాట. మళ్ళీ చెప్తాను, 2438492 ఓకే ఫసక్ చేయండి. ఓకే బా మారితే అర్రే సారా మొత్తానికి అయితే ఫసక్ అయిపోయాడు. సో మొత్తానికి అరే ఇంకొకడు అమ్మా ఎక్కడ బయట రా అరే ఎక్కడ అరే చింగిలాగా పిలాపేదా బయట రా, డ్రమ్మునా బామర్దీడు. సో గొర్రెనా బామర్ది కాదు, డ్రమ్మునా బామర్ది. మొత్తానికైతే 12 కిల్స్ అయితే చేసాం, మొత్తానికి ఇంకొకడు మిగిలాడు. సో ఆ గొర్రె బామర్దిని ఈరోజు నువ్వు ఊరంతా ఎతకాల్సి వస్తుంది. ఎక్కడున్నాడు, సో సర్కిల్ ఏమో చాలా పెద్దదిగా ఉంది, వాడు ఎక్కడ దక్కున్నాడు తెలియడం లేదు. సరే నెమ్మదిగా వెతకదాం, వెతికి ఉన్న ఫతక్ చేద్దాం. ఇంకా కామెంట్ సెక్షన్లో ఎవరైనా కామెంట్ చేయలేదా, 2438492 అనమాట కామెంట్ ఈరోజు కోడ్ అనమాట. వెళ్ళి త్వరకు ఫసక్ చేసేయండి. అండ్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, డైమండ్స్ తీసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్, ఎందుకంటే నాకు వచ్చాయి బ్రో అనేసి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్, అంటే కమ్యూనిటీ ట్యాబ్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పోస్ట్ చేస్తాను కదా ఈరోజు విన్నర్స్ని, అప్పుడే కదా అందరూ తెలుస్తుంది. సో మీకు అందేయని, సో అదే అనమాట విషయం. చూద్దాం ఈరోజు కామెంట్ సెక్షన్లో ఎవరు కామెంట్ చేస్తారా అని చెప్పి. ఆ తర్వాత మొత్తానికి 8 ఎతుకుతున్నాను వాడైతే నాకైతే కనిపించలేదు. ఎంతసేపు ఎతకడం, ఏతికి నాకు విసుగొచ్చింది. సరే చూద్దాం ఇంకెక్కడైనా ఉన్నాడని చెప్పి. అరే ఇక్కడ లేదు, అక్కడ లేదు. మొత్తానికి అయితే బామర్ది నాకు కనిపించాడు గాయస్, సీరియస్లీ అక్కడ ఉన్నాడు. అరే మళ్ళీ ఎక్కడికి పోతా, ఓడే వస్తాడు అనుకున్నా కానీ వాడు రాలేదు. మొత్తానికి అయితే ఆ విధంగా అయితే జరిగింది. సో చూద్దాం నేనే పోతానులే వాడి దగ్గరికి. చూసాంగా చూసేసాను మొత్తానికి వాడిని.
అయ్యి ఈ చెట్టు వెనక దాక్కున్నావా చిన్న నా రాజా, రా బయట రారా బయట రారా, అర్రే బయట వచ్చే ఛాన్స్ లేదు. సో కొద్దిగా ఫన్నీ చేద్దాం, గ్లో వాల్స్ లెవెన్ ఉన్నాయి నా దగ్గర, సో సుమ్మా సుమ్మా అలాగే వేద్దాం. వాడు బయట వచ్చేటట్టు లేదు, లేదనుకో మనం కానీ వాడి మీద అటాక్ పోయిన అనుకో మనకైతే ఫసగైపోతాం, మనకైతే హెడ్ షాట్ పడేసి వాడైతే జాలీగా డాన్స్ చేస్తాడు. సో అలాంటి గలీజ్ అయిన పరిస్థితి మనకు వద్దు కాబట్టి ఒక గ్లో వాల్ వేద్దాం. అరే ఇక్కడ ఒకటి అది మొత్తానికి అయితే అన్ని గ్లో వాల్స్ వేసాం. ఒక్కొక్క గ్లూ వాళ్ళగా నెమ్మది నెమ్మదిగా టామ్ అండ్ జెర్రీ లాగా పరిగెత్తాం. టెంగ్ 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 రెండు రెండు రెడింగ్. ఓకే కొద్ది ఇంకో ముందుకు పోతాం. అర్రే బామ్మర్ది రావా బయటికి, అర్రే ఓహో నానా ఒక చెట్టుకు ముందు నేను ముందుకు వచ్చానని తను ఒక చెట్టుకు ముందుకు వచ్చాడబ్బా, వేరే లెవెల్ అని చెప్పాలి. ఓ గొర్ర బామ్మర్దే ఓహో సాబరా, అది మొత్తానికి అయితే ఫసాగ్ అయిపోయాడు. మొత్తానికి ఆ విధంగా 13 kills బోయా కొట్టడం అయితే జరిగింది దుర్యోధన. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేసి కుమ్మేసేయండి, గలీజ్ తిట్టి పారేసండి అంతే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు టాటా బాయ్, లవ్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్.